హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే, ఆ ప్రీవియస్ వీడియోలో చాలా మంచి కంటెంట్ చెప్పాను. ఆ కంటెంట్ కనుక చూడకపోతే ఈ వీడియో అర్థం కాదు. సో అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాని బయట ఏముంటాయి, లోపలేముంటాయి, వాటి గురించి చెప్పాను. సో అసలు ఎలా వాడాలి, ఎలా ఆన్ చేయాలి అని కూడా చెప్పాను. సో అది కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే ఆ లింక్ ప్రెస్ చేసి ముందు ప్రీవియస్ వీడియో చూసేసి ఇక్కడికి రండి. ఓకే, ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే, అసలు మౌస్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుంది. మౌస్ మీద లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, స్క్రోల్ అనే ఆప్షన్స్ ఉంటాయని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ అది కనుక మీకు గుర్తు లేకపోతే మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అండ్ మీరు కనుక నా సబ్స్క్రైబర్ కాకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఫాలో అవుతూ ఉంటే మీరు ఈజీగా విండోస్ 10ని మీరు ఆపరేట్ చేయగలుగుతారు ఒక వన్ మంత్లో. అండ్ ఇప్పుడు చూద్దాం, నేను మూవ్ చేస్తాను కదా మౌస్, మీరు ముందు మీ సిస్టమ్స్ ఆన్ చేయండి. ఆన్ చేసి ప్రాక్టికల్గా నా వీడియోకి పక్కన పెట్టుకొని చూస్తూ చేస్తే, ప్రాక్టికల్గా చేస్తే మీకు వెంటనే అలవాటు అయిపోతుంది. అండ్ మీరు ముందు సిస్టమ్ ఆన్ చేయడానికి మీరు ముందు పవర్ బటన్ అనేది ఆన్ చేయాలి. పవర్ బటన్ అనేది ఆన్ చేయాలంటే ముందు మీరు పవర్ బటన్ అనేది ఎక్కడుందో చూడాలి. ల్యాప్టాప్కి అయితే మీకు రైట్ సైడ్ టాప్ ఉండొచ్చు కీబోర్డ్ దగ్గర, అండ్ మౌస్ పీసెస్కి అయితే ఓ ఫ్రంట్ సైడే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, మీరు ఆన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ కానీ అడుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ పెట్టుకోకపోతే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చూస్తున్నట్టే డెస్క్టాప్ అనేది అక్కడ ఉంటుంది. మీరు చూస్తున్నట్టంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మారచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా నేను మీకు చెప్తాను, అండ్ ఈ వీడియోలోనే మీరు తెలుసుకోబోతున్నారు. సో గెట్ రెడీ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, మౌస్ అనేది మీరు ఇదంతా స్పేస్ అనుకుంటే, ఈ స్పేస్లో మనం మౌస్ని లెఫ్ట్ క్లిక్ చేస్తే ఏ ఆపరేషన్ అనేది జరగదు, బట్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తే సెలక్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఉన్న ఫైల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉన్న ఐకాన్స్ అన్నీ ఇప్పుడు హైలైట్ అయిపోయినాయి, అంటే ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి అని అర్థం. అలాగే ఇప్పుడు రైట్ క్లిక్ చేసామనుకోండి, మనకు ఒక మెనూ అనేది కనపడింది, అంటే మనకు ఒక చాలా ఆప్షన్స్ అనేవి కనపడినాయి. ఈ ఆప్షన్స్ దేనికి సంబంధించినవి, ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వ్యూ కనపడింది. వ్యూ అంటే మీరు చూసే ఐకాన్స్ అనేవి పెద్దగా ఉండాలంటే లార్జ్ ఐకాన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు చూసే ఐకాన్స్ మీడియంగా ఉండాలంటే మీడియం ఐకాన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. స్మాల్గా ఉండాలంటే స్మాల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం అంటే నేను వాడేది కాబట్టి మీడియం పెట్టాను, మీడియం కనపడుతుంది మీకు ఇప్పుడు. అదే స్మాల్ అనుకోండి, ఇంత స్మాల్లో ఉంటాయి. సో మీరు అడ్జస్ట్ చేసుకోగలరు అంటే యూ కెన్ యూజ్ ద స్మాల్ వన్. ఇప్పుడు మీడియం ఐకాన్స్ అనేవి పెడదాం. తర్వాత మీడియం ఐకాన్స్ కింద మనకు కొన్ని కనపడుతున్నాయి, అవి ఏంటో చూద్దాం. ఆటో అరేంజ్ ఐకాన్స్ అంటే ఆటో అరేంజ్ ఐకాన్స్ అనేవి సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న రీసైకిల్ బిన్ ఇక్కడికి వచ్చేసింది, అంటే ఆటోమేటిక్గా అరేంజ్ అనే అయిపోయింది. ఇప్పుడు ఆటో అరేంజ్ తీసేసి నేను రీసైకిల్ బిన్ అనేది ఇటు సైడ్ ఎడ్జ్లో ఎప్పుడు పెడతాను, ఎందుకంటే మనం ఏమన్నా త్రో చేయాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎలా అయితే మన క్లాస్ రూమ్స్లో మూల రీసైకిల్ బిన్ ఉంటుందో, అంటే మూల డస్ట్బిన్ ఉంటుందో, అలాగే పెడతాను. ఇప్పుడు అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ అంటే ఇవన్నీ ఈ డెస్క్టాప్ మొత్తం గ్రిడ్స్గా ఉంటుంది, మనకు కనపడకపోయినా అది గ్రిడ్స్గా ఉంటుంది. అదే డెస్క్టాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ని ఇలా స్లైడ్ చేస్తే మూవ్ అవ్వట్లేదు, ఈదర్ ఈ గ్రిడ్లో ఉంటుంది లేకపోతే ఈ గ్రిడ్లో ఉంటుంది, అంతేకాని మధ్యలో ఉండలేకపోతుంది. అదే నేను ఈ ఆప్షన్ని కనుక ఆపేశాను అంటే ఇది మధ్యలో కూడా ఉండగలదు, చూస్తే ఇది ఇలా ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ గ్రిడ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానంటే ఒకవేళ అది గ్రిడ్లో లేకపోతే ఆటోమేటిక్గా గ్రిడ్లోకి అరేంజ్ అయిపోతుంది. అలా మీరు చూస్తుంటే స్లైట్ మూమెంట్ వచ్చింది, బ్యాక్ వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయకపోతే వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు షో డెస్క్టాప్ ఐకాన్స్ అంటే ఈ డెస్క్టాప్ మీద ఐకాన్స్ చూపించండి అని. ఒకవేళ అవసరం లేదు అంటే మీరు ఇది ఆపేసుకోవచ్చు, అప్పుడు మీకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ అనేవి కనపడం. అలాగే నాకు కావాలి కాబట్టి ఐకాన్స్, సో నేను ఐకాన్స్ అనేవి చూపిస్తున్నాను. తర్వాత సార్ట్ బై. సార్ట్ అంటే ఏంటి, మార్చడం. అంటే ఇప్పుడు ఇల్లు అనేది ఎట్లా పడితే అట్లా ఉంచాం కదా, అన్ని నీటి సర్దుకుంటాం కదా, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అనేవి మనం సర్దుకోవాలి. అలా ఒక్కోటొక్కో సర్దటం కంటే ఆటోమేటిక్గా సర్దేటప్పుడు నేమ్తో సర్దుతుంది. అంటే నేమ్ అన్నప్పుడు మీరు ఆ ఫోల్డర్ కానీ ఐకాన్ కానీ ఉన్న ఫస్ట్ లెటర్తో అది సార్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏ బిసిడి ఉందనుకోండి, ఏతో ఒక ఫోల్డర్ ఉంది ఆల్ఫాబెట్స్ అని చెప్పి, బీతో ఒక ఫోల్డర్ ఉంది బ్యాట్స్ అని చెప్పి, సితో ఒక ఫోల్డర్ ఉంది క్యాట్స్ అని చెప్పి, డితో ఒక ఫోల్డర్ ఉంది డాగ్స్ అని చెప్పి. ఇప్పుడు అవన్నీ గజిబిజిగా ఉంటే వరుసగా ఏబిసిడి ఆర్డర్లో చదువుతుంది. నేను ఎట్లయితే ఇప్పుడు నేమ్తో కొట్టాను అనుకోండి ఇలా, అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ బై సైజ్ కొట్టాను అనుకోండి ఇలా. ఎందుకంటే ఇక్కడ డెస్క్టాప్ అనేది ఎక్కువ సైజ్ ఉంది. ఎంత సైజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్
అక్కడ దాని మీద జస్ట్ అలా ప్లేస్ చేస్తే మీకు అది ఎప్పుడు క్రియేట్ చేశారు అది సైజ్ ఎంత అని వస్తుంది. ఇప్పుడు ఆ సైజ్ ఎంత ఉంది, 1.95 GB ఉంది. 1.95 GB తర్వాత 694 MB ఉంది. ఇది ఎంత ఉంది, ఇది రీసైకిల్ బిన్ దిస్ పీసీ. ఈ రెండింటి యొక్క ఐకాన్స్ యొక్క డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి అంటే మీరు ముందు నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఐకాన్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, అది చూసుకోండి. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను అండ్ షార్ట్ అయిపోయింది. దాని తర్వాత సైజ్ చూసాము. సైజ్ చూసిన తర్వాత ఐటమ్ టైప్. ఐటమ్ టైప్ అంటే మీరు ఐకాన్స్ గురించి తెలుసుకోవాలి. ఐకాన్స్ ఏమేంటి చూడాలి అంటే నా వీడియో నా ఛానల్కి వెళ్ళి నేను చెప్పిన వీడియో చూడండి. డేట్ మోడిఫైడ్ అంటే మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామన్న దాన్ని బట్టి అది అనేది షార్ట్ అవుతుంది. తర్వాత అండో మూవ్ అంటే మనం రీసెంట్గా చేసిన మూవ్ అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చేసిన దాన్ని అండో చేయడం. అండో చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను షార్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేశాను నేను ఈ వీడియో చేసే ముందు. ఈ వీడియో చేసే ముందు ఇవన్నీ డిలీట్ చేసినప్పుడు ఏమవుతాయంటే మళ్ళీ వచ్చేస్తాయి. అండో చేయడం అంటే అదే కదా. అలాగే ఇప్పుడు గ్రాఫిక్ ప్రాపర్టీస్, గ్రాఫిక్ ఆప్షన్స్ అనేవి మనం ఫర్దర్గా వీడియోస్ చేస్తున్నప్పుడు తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూ ఆప్షన్కి వెళ్దాం. న్యూ అంటే ఫోల్డర్ అండ్ షార్ట్కట్ అనేది. ఈ ఫోల్డర్ షార్ట్కట్ ఏంటంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని పేరు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ అని పెట్టాను అనుకోండి. ఛానల్ అని పెట్టాను అనుకోండి. ఛానల్ అని పెట్టి ఎంటర్ బటన్ కొడితే అది ఆ ఫోల్డర్ నెంబర్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇది ఈ డెస్క్టాప్ మీద ఎక్కడికైనా వెళ్ళచ్చు. డెస్క్టాప్ అంటే మీకు కనపడుతుంది ఈ స్పేస్ మొత్తం డెస్క్టాప్ అంటాం మనం. ఈ స్పేస్ మొత్తాన్ని డెస్క్టాప్ అంటాం. అండ్ రైట్ హ్యాండ్ కార్నర్లో మీకు కనపడేది టైం. తర్వాత వీటి గురించి నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇప్పుడు ఛానల్ అయిపోయింది. ఛానల్ తర్వాత మనం వెంటనే షార్ట్కట్ చూసుకోవచ్చు. షార్ట్కట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి షార్ట్కట్ కావాలి మనకి. ఇది ఇది ఒకే ఫంక్షన్ చేస్తుంది. కాకపోతే షార్ట్కట్ దేనికి అనుకుంటారు అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్లో మనకి విండోస్ 10కి షార్ట్కట్ కావాలనుకోండి. విండోస్ 10 కాకపోతే ఈ ఒక వీడియోకి షార్ట్కట్ కావాలనుకోండి. ఈ ఆ షార్ట్కట్ని మనం ఇక్కడ పెడితే డైరెక్ట్గా దానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే MB అనేది తగ్గుతుంది. అంటే దాని యొక్క సైజ్ అనేది అంత సైజ్ ఇక్కడ ఉండదు. సో దాని MB తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని యొక్క లొకేషన్ పెట్టేసి మనం షార్ట్కట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్కట్ నేను క్రియేట్ చేయట్లేదు. బట్ ఫర్దర్ వీడియోస్లో యూ కెన్ వాచ్ హౌ టు క్రియేట్ అ షార్ట్కట్. తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్. డిస్ప్లే అంటే ఏంటి, మనకు కనపడేది ఏంటో అది డిస్ప్లే. డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తే మనకేముంటుంది, మనం ఏదైతే చూస్తామో దాన్ని మార్చుకునే సెట్టింగ్స్ అంతే కదా. ఓరియంటేషన్, ఓరియంటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ల్యాండ్స్కేప్ అని, పోర్ట్రైట్ అని చెప్పి. ఈ పోర్ట్రైట్ అంటే ఏంటంటే మనము విండోస్ వాడి ఫోన్లో వాడతాడు పోర్ట్రైట్ అనేది. ల్యాండ్స్కేప్ అంటేనేమో అడ్డంగా అంటే ల్యాండ్స్కేప్ అంట, పోర్ట్రైట్ అంటే నీలుగా. పోర్ట్రైట్ క్లిక్ చేసామనుకోండి, అప్లై చేశామనుకోండి, ఇప్పుడు మీరు చూసినట్టు కనపడుతుంది స్క్రీన్. ఇప్పుడు మీకు ఇలా కనపడుతుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే రివర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాయి కీప్ చేంజెస్ కొట్టేస్తే ఇంతే ఉండిపోతుంది. ఇంకా రివర్ట్ కొట్టేస్తే నార్మల్ బ్యాక్కి వచ్చేస్తుంది. అలాగే ల్యాండ్స్కేప్ ఫ్లిప్డ్, పోర్ట్రేట్ ఫ్లిప్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి చూస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. అది అప్లై కొట్టేసుకుంటే మీకు అలా చేంజెస్ వస్తుంది. అవసరమైతే అది చేసుకోండి. అండ్ తర్వాత మిగతా వాటి గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు ఇంకా చాలా వీడియోస్ చూడాల్సి ఉందని ఆ వీడియోస్ చూసిన తర్వాత రండి. అండ్ కమ్ బ్యాక్ టు సెకండ్ వన్ అని చెప్పి నేను చెప్తాను. అప్పుడు మీకు వాటి యొక్క యూజర్ చెప్తాను. ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో ఉన్నవన్నీ నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పర్సనలైజ్కి వెళ్దాం. పర్సనలైజ్ అంటే ఏంటి, పర్సనలైజ్ అంటే నీకు ఇష్టమైనట్టు నీ కంప్యూటర్ని నువ్వు మార్చుకోవటం. నువ్వు మార్చుకోవాలి అంటే ఏం మార్చగలవు, ఈ విండోస్ అనే ఫోటో మార్చగలవు. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకో, ఇక్కడ ఫోటో మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ మార్చాను, ఇది మార్చాను అనుకో, అప్పుడు ఇది మారిపోతుందండి. అలాగే ఇది పెట్టుకున్నాను అనుకోండి, ఇది మారిపోతుంది. సో ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం కాబట్టి జస్ట్ ప్లెజెంట్ అండ్ ప్లెయిన్ మోడ్లోనే ఉంచేసాను నేను. అలాగే మీరు ఫిట్ చేసుకోవాలా, స్ట్రెచ్ చేయాలా, టైల్ చేయాలా, ఇప్పుడు ఇవి రకాలు. అంటే ఇప్పుడు ఫిల్ చేశాను అనుకోండి, మొత్తం ఆక్యుపై చేసింది. ఫిట్ చేశాను అనుకోండి, మీకు ఒక ఫోటో పెట్టినప్పుడు మీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఒక ఫోటో పెట్టి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను. స్ట్రెచ్ చేశాను అనుకోండి అంటే మొత్తం లాగినట్టు అయిపోతుంది. టైల్ చేశాను అనుకోండి అప్పుడేమవుతుందంటే టైల్ లాగా అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే. కాకపోతే ఇప్పుడు చూపించడం అనేది కొంచెం టఫ్, బట్ మీకు కనుక అర్థం కాకపోతే నేను మళ్ళీ వీడియో చేస్తాను. అలాగే కలర్స్ చూద్దాం. కలర్స్ అంటే ఏంటంటే ఇది దీని స్టార్ట్ అంటాం మనం. ఈ స్టార్ట్లో ఏమవుతుందంటే ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ని తీసుకొచ్చి నేను రెడ్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఈ సైడ్ సెట్టింగ్స్ అన్నీ రెడ్ అయిపోయినాయి. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ రెడ్గా వచ్చేసినాయి.
అలా నీకు ఇష్టమైన కలర్ నువ్వు పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే కంప్యూటర్ ఆటోమేటిక్గా పిక్ చేసుకునే కలర్ ఒకటి పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మ్యాచింగ్ లాగా. అలాగే లాక్ స్క్రీన్ ఉందనుకోండి, మీకు లాక్ స్క్రీన్ ఆన్ చేసేటప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ వీడియో మొదట్లో కూడా ఆల్రెడీ ఉంటుంది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఆ లాక్ స్క్రీన్ మీద ఇమేజ్ని నేను దీనికి మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకో దానికి మార్చుకోవచ్చు. బ్రౌజ్ చేస్తే మీకు ఎలా మీ ఓన్ పెట్టుకోవాలో నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. అండ్ మీ స్టే కనెక్టెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థీమ్స్కి వచ్చేస్తే థీమ్ సెట్టింగ్స్ అనేవి మీరు మీ యొక్క హోల్ మొత్తాన్ని మార్చడానికి థీమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను థీమ్ మార్చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఫాంట్ మారచ్చు, తర్వాత మీ యొక్క డెస్క్టాప్ మారచ్చు, మీ యొక్క ఐకాన్స్ మారచ్చు. ఇలా థీమ్ని బట్టి ఐకాన్స్ ఇలా అన్నీ ఉంటాయి. తర్వాత స్టార్ట్ ఉంది, మనం స్టార్ట్లో ఏమేమి యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి స్టార్ట్లో ఉంటాయి. అండ్ ఇది పర్సనలైజేషన్ గురించి. ఇప్పుడు పర్సనలైజేషన్ గురించి చూసాం అండ్ రైట్ క్లిక్లో ప్రతి ఒక్క దాని గురించి ఇది ఇవాల్టి మీరు క్లాస్లో నేర్చుకున్నది. సో ఒకసారి రివైజ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేస్తుండండి. అండ్ మీకు అర్థం కాకపోతే కనుక కంపల్సరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.